మీ ప్రేక్షకుల వరకు తీసుకువెళ్ళిన మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్. సో పీడివి ప్రసాద్ ప్రెజెంట్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో, గౌతమ్ గారి దర్శకత్వంలో, అనిరుద్ గారి సంగీత సారథ్యంలో న్యాచురల్ స్టార్ నాని, అలాగే మన శ్రద్ధ నటించిన చిత్రమే జెర్సీ. సో జెర్సీ చిత్రం రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రేక్షకుల మనసుని తాకింది అని చెప్పాలి. ఆ జెర్సీ ప్రేక్షకుల మనసుకి హత్తుకున్నారు అని చెప్పొచ్చు. సో మరి ప్రేక్షకులే కాదండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది పెద్దల మనసుని కూడా తాకింది ఇది. సో అలాగే దిల్రాజు గారి మనసుని కూడా చాలా దృఢంగా తాకిందని చెప్పాలి. అందుకే ఇవాళ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్రాజు గారు మరి ఇవాళ జెర్సీ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేయాలని ఈ మీట్ని ప్రకటించడం జరిగిందనమాట. చాలా చాలా న్యాచురల్గా ఉన్నాయి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చిత్రాలను అందించారు. అందుకే ఇవాళ ఆయనకి మనసుకి నచ్చిన చిత్రం టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేయడానికి ఆయన ఇవాళ ఈ మీట్ని చేయడం జరుగుతుంది. ఎందుకు గారు గుడ్ ఈవినింగ్ ఎవరు, ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి 3 డేస్ కంప్లీట్ అయిపోయి ఎంతోమంది అప్రిషియేట్ చేసేసారు. కానీ యాక్చువల్లీ సినిమా నేను April 5th డబుల్ పాస్ట్ నానితో పాటు ఈ సినిమా చూడడం జరిగింది. చూసినప్పుడు ఐ ఫీల్ ఇమీడియట్గా నానికి, మా వంశీ ప్రొడ్యూసర్ వంశీకి అక్కడే చెప్పాను, ఒక మంచి సినిమా తీశారు, ఇంక ప్రేక్షకులు ఏ లెవెల్కి తీసుకెళ్తారనేది విల్ వెయిట్ అని. అలాగే రిలీజ్కి ఒకరోజు పోతే ఈ సినిమా నేను రిలీజ్ రోజు చిన్నబాబు గారు, మా ప్రొడ్యూసర్ వంశీ గారి ఆఫీస్కి వెళ్ళి నేనే చెప్పాను. కరెక్ట్ మార్నింగ్ షో అయిపోయింది, 2:30 అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఐ వాంట్ అప్రిషియేట్ హోల్ టీమ్. అంటే నాకు లాస్ట్ ఇయర్ మహానటి సినిమా చూసినప్పుడు ప్రసాద్ ఐమాక్స్ నుంచి డైరెక్ట్గా అశ్విని దత్ గారి ఆఫీస్కి వెళ్ళాను, బొకే తీసుకొని. ఫస్ట్ టైం నా లైఫ్లో ఈ 15 ఇయర్స్లో. అంటే ఆ సినిమా చూసినప్పుడు అంత ఒక అద్భుతమైన సినిమాని తీసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలని డైరెక్ట్ వెళ్ళిపోయాను. సో ఈ సినిమా చూసిన రోజు కూడా అలాగే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ ఈవెంట్ గురించి చెప్పడం జరిగింది. అంటే చాలా సినిమాలు వస్తాయి, సక్సెస్ఫుల్ సినిమాలు వస్తాయి, కానీ కొన్ని సినిమాలే మన హార్ట్కి అలా ఉండిపోతాయి. అంటే నేను ఈ సినిమా గురించి అందరూ ఎవరు చూసి మాట్లాడుతున్నా, జనరల్ ఆడియన్స్ అంటే ఇండస్ట్రీ అండ్ మీడియా ఇది కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక అరే వావ్, మనం ఒక సినిమా చూసి, అంటే నేను 2 వీక్స్ ముందు చూసి నేను ఏదైతే అనుకున్నానో
సో ఏదైతే నేను టీంతో షేర్ చేశానో ఇవాళ ప్రేక్షకులు కానీ ఇండస్ట్రీ కానీ అండ్ మీడియా ఫ్రెండ్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి అలా మాట్లాడుతుంటే ఐఎమ్ సో హ్యాపీ. పోతే ఈ సినిమా నేను ఇవాళ ఈ ఈవెంట్ చేద్దాం అనుకోవడానికి మెయిన్ రీజన్ ముగ్గురు, ఒకటి డైరెక్టర్, రెండు హీరో, మూడు ప్రొడ్యూసర్. డైరెక్టర్ నాని నా పక్కన కూర్చున్నాడు, మాకు డైలాగ్స్ వినిపించట్లేదు, ప్రతి డైలాగ్ నాని నా డబ్ చేస్తున్నాడు సార్ ఇక్కడ ఈ డైలాగ్ అని. ఫస్ట్ హాఫ్లో రన్ అవుతున్న సడన్గా నాని సైడ్ తిరిగి, నాని డైలాగ్స్ నువ్వు చెప్తున్నావు అర్థమవుతుంది కానీ డైరెక్టర్ డీల్ చేశాడు చూడు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైలాగ్స్ లేకుండా ఒక ఎమోషన్ని క్యారీ చేస్తుంది, తనకు అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఒకటే సినిమా తీశాడు, ఎలా తీశాడు ఈ గౌతమ్ అనే కుర్రాడని అనిపించి నానికి అక్కడే షేర్ చేశాను నేను. గౌతమ్ ఒక్కే సినిమా ఎక్స్పీరియన్స్తో ఇలాంటి సినిమాను డీల్ చేయడం నిజంగా ఇస్ ఎ గ్రేట్ గ్రేట్ జాబ్. అంటే ఇవి ఈ నీ లైఫ్ లాంగ్ ఇవి సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇక్కడ ఎవడు అతిథుడు కాదు, ఎవరికైనా అన్నీ రావాల్సిందే, కానీ ఇలాంటి కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, అది నీ సినిమా. మళ్ళీ రావు చూసిన రోజు కూడా నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ నాకు రిలీజ్ ముందు చూపించారు, చూసిన రోజు కూడా నీకు చెప్ప చాలా బాగా హ్యాండిల్ చేసావు. సో ఈ సినిమాని హ్యాండిల్ కాదు నెక్స్ట్ లెవెల్లో తీసావు, దట్స్ నీ క్రియేటివిటీ, నువ్వు అనుకున్న కంటెంట్. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. సో గౌతమ్ ఈజ్ అమేజింగ్. నెక్స్ట్ నాని. సరే నానికి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ నాని గురించి అందరు చెప్తున్నారు, అద్భుతంగా చేశాడు, నాని అద్భుతమైన నటుడే దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ తను చేసిన ఏ సినిమా చూసినా ఆ సినిమా ఆడిన ఆడకపోయినా నాని కనిపిస్తాడు, ఆడే సినిమాల నాని ఉన్నప్పుడు ఇలాగే అద్భుతంగా ఉంటుంది. సో అదే ఈరోజు జెర్సీ. అంటే నాని ఏంటంటే ఈ కథ చెప్పినప్పుడు తను ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయాలనుకోవడం ఒకటే తైదే. ఈ సినిమా గురించి నేను మా చిన్నబాబు గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాడు, సార్ అంతా ఓకే అంటే అంత ఓకే అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. దేనికి సార్ సినిమా సెట్ అయినందుక కాదు, ఇలాంటి సినిమా చేస్తున్నాము నాకు రెమ్యునరేషన్ వద్దు సార్, నాకు ప్రాఫిట్లో షేరింగ్ ఇవ్వండి అని నాని అడిగాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చాయి. అంటే ఒక హీరో అలా ముందుకు వస్తే కానీ ఇలాంటి మంచి సినిమాలు రావు. డబ్బు అందరికీ డబ్బు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, ఆర్టిస్ట్ కావాలి, ప్రొడ్యూసర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్లు కావాలి, అల్టిమేట్గా మళ్ళీ సినిమా ఫీల్డ్లో కావాల్సిన డబ్బే. డబ్బుని దాటి కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నాని హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నువ్వు వాళ్ళు అడిగితే ఎవరిమైనా ఎనీ ప్రొడ్యూసర్ నువ్వు అడిగే డబ్బు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం, నువ్వు ప్రాజెక్ట్ సెట్ చేస్తే ఓకే చేస్తే చాలు, కానీ ఇలాంటి మంచి సినిమా కోసం నువ్వు ఆ డెసిషన్ తీసుకునే చూడు, నిజంగా థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్స్ వంశీ అండ్ ప్రసాద్ గారు బ్యాక్ బోన్ ఈ సినిమాకి, చిన్నబాబు గారు. వంశీ ఎప్పుడు కంగారు, ఈ సినిమా నేను చూసిన రోజు నుంచి నాకు తెలుసు, ఎవ్రీడే ఫోన్లో మాట్లాడినప్పుడు చేసినప్పుడు సార్ సినిమా ఆడుతుంది కదా ఆడుతుంది కదా ఒక టెన్షన్ తనకు. ఆ రోజు అదే చెప్పాను, మంచి సినిమా తీశారు వంశీ అని. నేను మళ్ళీ కాపీ చూసినప్పుడు అదే చెప్పాను, రిలీజ్ రోజు అదే చెప్పాను, ఇందాక కూడా అదే చెప్పాను. ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్కు రావడం అనేది చాలా రేర్. కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి కానీ ఒక మంచి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయి దాంతోపాటు డబ్బు కూడా వచ్చే సినిమాలు చాలా తక్కువ. అందులో మీ బ్యానర్లో మీకు ఇలాంటి జెర్సీ రావడం చాలా సూపర్. సో వంశీ ఇస్ ఎ కీప్ ఇట్ అప్, మంచి సినిమాలు ట్రై చేయి, అలాగని డబ్బు కూడా రావాలి. సో రెండు వచ్చే సినిమాలు ట్రై చేస్తూ ఉండు. అండ్ హీరోయిన్ అంటే మేబీ ఈజ్ ద డైరెక్టర్, ఎవ్రీ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అటు హీరోయిన్ది కానీ అటు నాని చిన్నపిల్లాడిగా చేసిన వాళ్ళది కానీ ఇలా ముగ్గురు అండ్ సత్యరాజ్ గారు ఈ నలుగురు మీదే మేజర్ సినిమాని హోల్డ్ చేశాడు. సో పర్ఫార్మెన్స్లు డీటెయిల్ అంటే చిన్న చిన్న ఒక క్రికెట్ మ్యాచ్ని చూసిన డీటెయిల్ వర్క్ కానీ అవన్నీ. సో డైరెక్టర్ ఆల్ టెక్నీషియన్స్తో అండ్ పర్ఫార్మెన్స్ల సైడ్ ఆర్టిస్ట్లెస్ అందరితో చేయించాడు. సో ఈ ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఇది అల్టిమేట్. ఒక సక్సెస్ రాగానే మాది సక్సెస్ రాకుంటే మాది కాదని చాలామంది అంటుంటారు, కానీ ఎనీ ఫిలిం ఒక సక్సెస్ వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ టీమ్ వర్క్. సో ఓల్డ్ టీమ్, సో కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు ఆడియన్స్, ఇట్స్ మై రిక్వెస్ట్,
ఈ సినిమాని ఆల్రెడీ ఇంత అప్రిషియేట్ చేస్తూ ఇంత అద్భుతంగా విజయం అందించిన ఈ సినిమాని చూడని వారు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ వంశీ గారిని ముందుగా వేదికలు రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. పీటీవీ ప్రసాద్ గారిని కూడా వేదికలు రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. ఏదైనా సౌండ్ ఆన్ చేయరు. అందరికీ నమస్కారం అండి. జర్సీ ఏప్రిల్ 19th రిలీజ్ అయింది. రిలీజ్ ముందు రోజు దాకా నాకు టెన్షన్ ఉంది, రిలీజ్ రోజు సాయంత్రం దాకా కూడా ఉంది. నేను ప్రీ రిలీజ్ రాలేకపోయినా ముందుగా, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ప్రీ రిలీజ్ నాడు చెన్నైలో మిక్సింగ్ జరుగుతుంది. మిక్సింగ్ లాస్ట్ రీల్ యూఎస్ కాపీ పంపించాల్సి ఉండింది. లాస్ట్ రీల్ మిక్సింగ్ అయిపోయింది. మార్నింగ్ 5 o'clock బయటకు వస్తున్నప్పుడు కార్లో వెళ్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను అనమాట. చూసినప్పుడు నాన్నగారు మాట్లాడి నాకు భయం వేసింది. అంటే సినిమా గురించి మంచిగా చెప్పడం, నా గురించి మంచిగా చెప్పడం, టెక్నీషియన్స్ గురించి మంచిగా చెప్పడం, ఇదంతా బాగుంది కానీ మరీ ఇంత ఎక్స్పెక్టేషన్ ఉందా అని నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఆ టెన్షన్ రిలీజ్ అయిన సాయంత్రానికి తీరింది అనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ for all the great words you said. Dilraj garki, I'm very thankful sir for the appreciation meet. Ee roju cinema release ayi andariki nachadam, chaala mandi cinema industry nunchi gaani media nunchi gaani chaala manchi reviews icharu. Entha cinema teesi em chesina sare unless that appreciation is there, maaku inkoka మళ్ళీ ఇలాంటి మంచి సినిమా చేస్తే దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఇదే అవకాశం నాకు ప్రీ రిలీజ్ నాకు కూడా చెప్పడం అవ్వలేదు. ఇంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చినందుకు వంశీ గారికి, ప్రొడ్యూసర్ వంశీ గారికి, పీడివి ప్రసాద్ బాబు గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ సార్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్కి, ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా సరే సినిమా ఇంత మంచిగా వచ్చేది కాదనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లెవెల్ పైకి తీసుకెళ్లారు. థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. Very excellent. వినేష్ సార్ ని కౌన్ బతాయే థే ఆప్కో వో వాలా ఎక్స్ప్రెషన్ యు నో పేపర్ మే ఆప్కా పాపా కా ఫోటో ఫిర్ సే ఆయా బోల్ కే బోల్ తో డాలో పహలే బోల్ కే అప్నే క్యూట్ సా ఎక్స్ప్రెషన్ దియే థే నా. కిస్నే సికాయా థా ఆప్కో? గౌతమ్ సార్ ని యా నాని సార్ ని? గౌతమ్ సార్. గౌతమ్ సార్ ని. और कुछ बोलना चाहते हैं? थैंक यू ऑडियंस. ओके, चॉकलेट देना पड़ेगा शायद. थैंक यू सो मच. यू नो यू आर अमेजिंग. यू आर अमेजिंग. गॉड ब्लेस यू. थैंक यू. थैंक यू सो मच. गुड इवनिंग ऑल. సినిమాలో ముందు ఓకే అయినప్పుడు గౌతమ్ గారు నేను కలిసి చెన్నైకి వెళ్తున్నాం అనమాట ఒక ట్యూన్ గురించి. సో ఫ్లైట్లో నాకు స్టోరీ చెప్పాడు ఫస్ట్ హాఫ్. అంటే గౌతమ్
ముందు నుంచి బాగా తెలుసు కాబట్టి చాలా నేచురల్గా చెప్తూ వెళ్ళాడు కథ. దిగాక అక్కడి నుంచి క్యాబ్లో వెళ్తున్నప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఈ సచిన్ పోస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు బాబు గురించి చెప్పింది ఆ సీన్ చెప్పగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇదే ఎమోషన్ సినిమాలో క్యారీ అవుతుంది. ఈ సినిమా ఎంత పెద్ద అంటే ఎంత మంచి సినిమా అవ్వబోతుందని నాకు ఫస్ట్ డేనే తెలిసింది అనమాట. సో అలా పాటలు రాస్తున్నప్పుడు కూడా ఏది పాట కోసం పాటలా కాకుండా కథలో కలిసిపోతూ ఉండే పాటలే రావడం, అంటే మనం చాలా సినిమాలకు రాస్తుంటాం ఎప్పుడు ఒకసారి ఇలాంటి మంచి సినిమాకు పనిచేసే అవకాశం వస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వంశీ గారికి, గౌతమ్ గారికి, నాన్నగారు నా మీద పెట్టిన నమ్మకానికి నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాంటి ఒక మంచి సినిమాకి టోటల్ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి ప్రశంసలు రావడం, అందరూ అభిమానించడం, దాంతోపాటు దిల్రాజు గారు ఇవాళ ఈ వేదిక పైన అందరినీ మా అందరినీ సత్కరించడం అనేది చాలా మంచి అనిపించింది. సో థ్యాంక్ యూ ఆల్, గ్రేట్ ఈవినింగ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. జెర్సీ గురించి చెప్పడానికి ఏం లేదండి, ఇంకా అందరూ చెప్పేసిన తర్వాత నేను చెప్పింది. అయితే ఒక షూటింగ్ టైంలో ఒక సిచ్యువేషన్ చెప్తా జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తుంటే బయటకు వచ్చిన తర్వాత నాని నేను షార్ట్ గ్యాప్లో కూర్చుంటే నన్ను నీకు ఒక 5 ఏళ్ళ తర్వాత ఒక 60 ఏళ్ళు వస్తాయి కదా, 60 ఏళ్ళు అప్పుడు నువ్వు చేసిన సినిమాలన్నీ వెనక్కి తిరిగి ఒక చిన్న సమీక్షలో పెట్టుకుంటే నీకు ఈ సినిమా ఎప్పుడు టాప్లో ఉంటుంది అంటే కరెక్ట్ అంట. అదే జరిగింది. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం సిగ్గేసేది ఇలా కారిపోతుంటే ఇలా తెలుసుకోవాలి నీళ్ళు. సో ఇలాంటి సినిమాలో ఏదో మూలలో ఉంటే చాలు అలాంటిది నా చాలా చోట్ల కనిపించి నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారు మరోసారి థ్యాంక్స్. జెర్సీ ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ. మనను మానవారితో అప్పుడప్పుడు అవమానమైన చిన్న క్యారెక్టర్ అయినా తీశాను, అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు. నానిగారు మీతో జెర్సీ చేశాక చూశాక ఫస్ట్ షో మార్నింగ్ షో నేను ఇంకా యాంగ్జైటీ నాకు పోవట్లేదండి. నేను మిమ్మల్ని గెలవాలని సారథి స్టూడియోస్ కూడా వెళ్ళాను ఆ రోజు, బట్ మీరు ఆ రోజు సాటర్డే ఆఫ్ తీసుకున్నారు, మీరు తట్టుకోలేకపోయానండి. బికాజ్ నేను ఎపిక్ మూవీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్టర్ కుడ్ హ్యావ్ డన్ మోర్ జస్టిస్ దెన్ యూ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్. దిస్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్. నాన్నగారు కీప్ గోయింగ్, అల్టిమేట్ జాబ్ డన్. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ స్మాల్ వన్ బట్ వెరీ గుడ్ వన్. ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నా కాంట్రిబ్యూషన్ ఏమి లేదండి. యాక్చువల్గా నేను దిల్రాజు గారి తరఫున కూడా వచ్చి అప్రిషియేషన్ చేద్దామని వచ్చాను. చేసింది 2 సీన్లు, అందులో ఒక మంచి సీన్ మా డైరెక్టర్ గారు తీసేశారు, ఇంకొక సీన్ ఉంచారు. బట్ ఇలాంటి సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఒక క్లోజప్ ఉన్నా చాలు, అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇలాంటి సినిమా జనరల్ సక్సెస్ఫుల్ హీరోస్ కంటిన్యూస్ హిట్స్ ఉంటే వెంటనే చేస్తారు వాళ్ళు ఒక సినిమా రిస్క్ వేద్దామని. బట్ నాని సినిమా ప్రీవియస్ సినిమా ఫ్లాప్ అయింది, తను సేఫ్ జోన్లోకి వెళ్లకుండా ఇంత రిస్క్ వేస్తాడు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ యాక్టర్ కూడా చేయరు, ఒక సినిమా పోయినప్పుడు నెక్స్ట్ సేఫ్ జోన్ మినిమం గ్యారంటీ ఉన్న సినిమాలు చేస్తారు. అటువంటి తను రిస్క్ వేసి ఏదైనా పాత్ బ్రేకింగ్ ఉంటే లైఫ్ రిస్క్ వేస్తేనే వస్తుంది. అది తను ఈరోజు తను సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ చేసే ముందు ఇలాంటి సినిమా ఎలా ఓకే చేశాడు, డైరెక్టర్ ఏం చెప్పి కన్విన్స్ చేశాడో, అది కథగా చెప్తే అద్భుతంగా ఏమో అనిపించదు, ఎక్సైట్మెంట్ అయిపోయేవో అని ఉండదు. బట్ ఎక్కడో తన క్యారెక్టర్ ఫీల్ అయ్యి
నేను ఒక్క సీన్ చేసిన ఆ సీన్లో నాకు అర్జున్ లాగే కనపడ్డాడు తెప్పించి నానితో మాట్లాడుతుంటే అనిపించడు. అంత టీము చాలా సైలెంట్గా చాలా కామ్గా ఈ సినిమా చేశారు. ఎంత గొప్ప సినిమా చూసే కనిపించింది, వీళ్ళ ఇంత గొప్ప సినిమా తీశారా అనిపించింది. గౌతమ్, మీరు నా ఫస్ట్ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు కుదరలే చేయడం, బట్ ఇలాంటి సినిమాలు తీయండి, మిగతా సినిమాలు తీయడానికి చాలామంది ఉన్నారు, సో కరప్ట్ అవ్వద్దు దయచేసి ప్లీజ్. అంతకుముందు తమిళ మలయాళం సినిమాలు చూసి గొప్పగా ఫీల్ అయ్యి మన తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనుకుంటే, ఈ మధ్య లాస్ట్ 3 మూవీస్ కూడా మనం కాల్ రెగరేసుకుని మేము కూడా సెన్సిబుల్ సినిమాలు మంచి సినిమాలు తీస్తాం అని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు మొనాటనెస్ పెరిగిపోయినప్పుడు నాని దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేస్తే నాకు డీటాక్స్ అవుద్ది యాక్టింగ్లో. ఇక్కడున్న రేంజ్ తను ఇక్కడ వరకు తీసుకొచ్చేది అంతా ఈక్వల్గా చాలా క్యాజువల్గా చాలా న్యాచురల్గా నాతో కూడా చేయిస్తాడు. ఐ లవ్ యూ నాని. మా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి పర్మనెంట్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో కోరుకుంటున్నాం. నమస్కారం. ప్రీవెంట్ రోజు నన్ను నేను ఐ థ్యాంక్ మై టెక్నీషియన్స్, మై హోల్ టీమ్. ఈరోజు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్సెస్ అందరూ. ఎవ్రీ వన్స్ బిన్ షవరింగ్ అస్ విత్ ప్రేజెస్. ద హోల్ టీమ్ బిన్ గివెన్ సో మచ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆడియన్సెస్కి. And in fact, andaru like all the pedda vallu, you know, all the big wigs of our industry have been saying some wonderful things. Adi chusi I feel like Tollywood is such a healthy environment to work with. Everyone supports each other. That's a beautiful thing that I noticed. I feel very welcomed into Tollywood. So thank you andariki. Thank you for coming here Dilraju. Thank you for doing this for us. Thank you. థ్యాంక్ యూ శ్రద్ధ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి మీరు క్రికెటర్ అని అనుకుంటున్నాను నేను. సో మరి ఇంక స్టార్ నాని గారిని వెతుకు రాసిందిగా స్వాగతం, అండ్ అలాగే నా గారిని వెతుకు రాసిందిగా స్వాగతిస్తున్నాను. అందరినీ కూడా వెంకటరత్న గారిని ఓకే. సో డెఫినెట్గా టీమ్ అందరినీ అప్రిషియేట్ చేశారు దిల్రాజు గారు. అయితే సెలబ్రిటీ కేక్ ఇది. ఎక్కడి నుంచి వచ్చింది కేక్ అనుకుంటున్నారు? సర్ప్రైజ్ అది. జెసి టీమ్ అందరు కూడా గౌతమ్. చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, కెమెరామెన్స్కి, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ
బ్రహ్మజ్య గారు ఇంతకు మీరు అన్నారు కథ విన్నప్పుడు ఎలా జడ్జ్ చేశాడో, సినిమా చూసిన తర్వాత అయితే అద్భుతంగా నాకు కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించింది అండి, జెన్యున్గా అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు జెర్సీ టీంకి దిల్రాజ్ గారు ఈవెంట్ని ప్లాన్ చేశారు, కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ అంటే తెలుగు సినిమాకి బీసీసీఐ లాంటి వారు ఆల్వేస్ ఏదైనా సరే ఒక మంచి సినిమా నచ్చినప్పుడు విల్ బి ఫస్ట్. నాకు తెలుసు రిలీజ్ రోజు పొద్దున్న 9 గంటలకు కనుక రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్ అని. సో అంటే ముందు సినిమా చూసి బాగుంది అంటారు, అది ఓకే, అది అది కంప్లీట్గా నమ్మలేం. రిలీజ్ రోజు మార్నింగ్ వచ్చిందంటే 100% అనమాట. సో కరెక్ట్గా నేను మార్నింగ్ 8:45 షోకి వెళ్తుంటే ఇంటి గేట్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కాల్ వచ్చింది, కాల్ రాజుగారి కాలింగ్ అనగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఎక్కడి నుంచి అంటే నాకు జనరల్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏంటంటే టీం అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటారు అందరూ. రిలీజ్ తర్వాత ఇలాంటి అప్రిసియేషన్ మీట్లో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తారు. బట్ నేను కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ముందే మీరందరూ గర్వపడే సినిమా అవుతుందని చెప్పేసి అప్పుడే ప్రేక్షకులకి థ్యాంక్స్ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు నా టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను రివర్స్లో. సో ఫస్ట్ ఐ డోంట్ నో, నేను గౌతమ్తో స్టార్ట్ చేయాలి. గౌతమ్ ఆల్రెడీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాను గౌతమ్ గురించి. తనకి గౌతమ్ బేసిక్గా వచ్చి కథలో ఎంత నిజాయితీ ఉంది, కథలో ఎంత హానెస్టీ ఉంది అన్న అది తను రాసుకున్న కథలో మాత్రమే కాదు, తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలుస్తుంది అది మా మనిషిలో కూడా ఉందన్న సంగతి. అండ్ నాకు ఎందుకో అది జెన్యున్గా మనసులోంచి వచ్చిన కథ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలా మ్యాజికల్గా తయారవుతుందన్న నమ్మకం. మనం ఏదో ఊహించుకొని మనం క్రియేట్ చేసుకొని మన కథ ఇంత అద్భుతంగా ఉండాలి లేదంటే ఆనెస్ట్గా ఉండాలి అని మనం అనుకోవటం కాదు, మనం బేసిక్గా ఆనెస్ట్గా ఉంటే ఆ కథలో ఒక ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అండ్ బిగినింగ్ నుంచి ఈరోజు దాకా, ఈరోజు జెర్సీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా పొగుడుతుంది గౌతమ్ని, బట్ ప్రతిరోజు ఈ రోజు దాకా ఎవరు నన్ను ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ షూటింగ్లో అడిగినా గౌతమ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన తెలుగు సినిమాగా యూనో ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. సో గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ థింకింగ్ నాలో అర్జున్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అర్జున్ని ఆ క్యారెక్టర్ని ఈ కథని రాసినందుకు అండ్ తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి కథని చెప్పినందుకు గౌతమ్కి థ్యాంక్స్. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారు అండ్ వంశీ నా క్లాస్మేట్ కూడా అండ్ పీడివి ప్రసాద్ గారు. నా లైఫ్లో పీడివి ప్రసాద్ అన్న పేరు నేను ఎన్నిసార్లు చూశానంటే నాకు ఆయన ఇప్పుడే ఇక్కడ కలిసి నేనే అండి పీడివి ప్రసాద్ అని పరిచయం చేసుకున్నారు. ఎన్నిసార్లు మా ట్రైలర్లు మా టీజర్లు మా సినిమా అన్నీ చూశాను కానీ, సో నాకు తెలుసు బట్ ఆ ఫార్మల్ పరిచయం ఈరోజు అప్రిసియేషన్ మీట్లో జరిగింది. నైస్ మీటింగ్ యూ సార్. అండ్ చిన్నబాబు గారికి వంశీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాని అంటే ఇలాంటి ఒక సినిమాని యాక్టరు డైరెక్టరు అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి నమ్మి ముందుకెళ్ళిపోవచ్చు కానీ పర్టికులర్గా ప్రొడ్యూసర్స్ అంటే ఒక బిజినెస్ యాంగిల్ నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళు మేము నమ్మినంత నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ నుంచి అంటే ఇట్స్ నాట్ బికాస్ హీరో ఓకే అన్నాడు లేదంటే ఫస్ట్ నుంచి ఎందుకో వంశీకి నాకు తెలిసి మిగతా సినిమాల కంటే ఇది చాలా క్లోజ్ టు ద హార్ట్ అంటే ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న వాటిలోనూ ఎంత టెన్షన్ పడ్డాడు ఎంత డిస్కషన్ చేశాడు నాకు ప్రతిసారి ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డాడు ప్రతి విషయంలోనూ. సో అంతగా నమ్మి కథని అంతగా ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత నమ్మినందుకు. ఈరోజు మీరందరూ అప్రిసియేషన్ ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ కెమెరామెన్ సాను ఈరోజుకి లేడు, తన సినిమాటోగ్రఫీతో కట్ చెప్పాడు. ఏ రోజు నాకు సినిమాటోగ్రఫీ బయట సపరేట్గా కనపడాలి సినిమా నుంచి అని అనుకోలేదు, ఈ సినిమాకి ఏం కావాలి ఈ కథని ఎలా చెప్పాలి అని అర్థం చేసుకున్నాడు గౌతమ్ని. అట్ ద సేమ్ టైం మా అనిరుద్ మ్యూజిక్తో కట్ చెప్పాడు, ఏ పాట కూడా ఈ పాట హిట్ అయిపోవాలన్నట్టు ఉండదు, ఈ పాట ఆ సినిమాలో ఆ కథని ఆ మూమెంట్ని ఆ సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్టుంటుంది. సో అనిరుద్ధ్కి థ్యాంక్స్. అండ్ కేకే గారు మంచి అందమైన పదాలు పెట్టి పాటలు రాద్దాం అనుకోలేదు, ప్రతి లైన్లోనూ కథ చెప్పాలనుకున్నారు. సో ఇంతమంది టెక్నీషియన్ మన ఆర్ట్ డైరెక్టర్ ప్రతి సెటప్లో వాళ్ళు కథను చెప్పడానికి ట్రై చేశారు, అప్పుడున్న టైం ఫ్రేమ్ని చూపించడం అంతా చాలా ఈజీ పని ఏం కాదు.
సో ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నవీన్ ఎడిటింగ్తో ప్రతి టెక్నీషియన్ ఇలా కథ చెప్పారు కాబట్టి కథ అంత ఇంపాక్ట్ఫుల్గా మీ అందరినీ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీవన్. నేను మర్చిపోలేదు. ఓకే, సో అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మూర్తి గారు లేకపోయినా, ఈ సినిమాలో సారా లేకపోయినా, ఈ సినిమాలో బుజ్జి నాని లేకపోయినా, ఎవరు లేకపోయినా, ఇది అర్జున్ సినిమా మాత్రమే కాదు, ఇది వీళ్ళందరి సినిమా, వీళ్ళెవ్వరు లేకపోయినా సరే ఈ సినిమా ఇంత కంప్లీట్ అయి ఉండేది కాదు. సో సత్యరాజ్ గారి గురించి కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మర్చిపోయాను, ఎందుకంటే సత్యరాజ్ గారు ఆ రోజు రాలేదు ఆ కంగారులో హడావిడిలో. సత్యరాజ్ గారుతో పనిచేయడం హ్యాస్ బీన్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టిల్ డేట్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయి ఉండే ఆయన, ఈ రోజు దాకా ఏ రోజు కూడా మేము చిన్న గంట కోసం పిలిచినా సరే చెన్నై నుంచి వచ్చి కష్టపడి పనిచేసి వెళ్ళిపోయేవారు. సో ఆయనకి ఫస్ట్ చెప్పాలి, నాకు లైఫ్ లాంగ్ సత్యరాజ్ గారు అంటే మూర్తి గారే మనసులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సారా సారా శ్రద్ధ సుజారా సారానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంతగా సారా అని ఫిక్స్ అయిపోయాం. తను ఎప్పుడు షూటింగ్ చేసేటప్పుడు తను అడుగుతూ ఉండేది, అంటే అర్జున్ మీద చిరాకు పడినప్పుడల్లా నేను బ్యాడ్ అనుకుంటారేమో, నేను బ్యాడ్ అనుకుంటారేమో అని కంగారు పడేది. బట్ నేను చెప్తూ ఉన్నాను అందరూ నీకు కనెక్ట్ అవుతారు ఎందుకంటే నువ్వు ఆ క్యారెక్టర్ చాలా ఒక ఎడ్జ్ మీద ఉండే క్యారెక్టర్, దాన్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టం నాకు యాజ్ అన్ యాక్టర్గా నాకు మాత్రమే తెలుసు. అండ్ తను అంత కన్విన్సింగ్గా పర్ఫామ్ చేసింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి మెసేజ్లోనూ ప్రతి ట్వీట్లోనూ శ్రద్ధను కూడా పొగుడుతుంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఆన్ లొకేషన్ ఏదైతే అనిపించిందో అదే నిజమైంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ ఫర్ బీయింగ్ సార్ అండ్ మా చిన్న సూపర్ స్టార్ రోనిత్ వాడు. మేము షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాడిని షార్ట్లో చూస్తుంటే ముద్దొచ్చేసేవాడు. అండ్ మాకు తెలుసు 100% వీడు కనుక క్లిక్ అయితే కంప్లీట్ మా ఇమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బట్ నాన్ స్టాప్ మాట్లాడేవాడు, ఈ రోజు ఎందుకో మాట్లాడలేదు మైక్ ఇచ్చినప్పుడు, మైక్ లాక్కొని మాట్లాడేవాడు లొకేషన్లో ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు. సో ఇన్ ఫ్యూచర్ కూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇంకెవరు మర్చిపోయినా? ఓకే, మా ప్రవీణ్ బాదం పప్పుల్లో అండ్ డైలాగ్. సో ప్రవీణ్తో ఇంతకుముందు కూడా చేశాను, బట్ ఈ సినిమా డెఫినెట్గా చాలా స్పెషల్గా గుర్తుండిపోతుంది. అండ్ బ్రహ్మాజీ గారితో యాక్చువల్లీ ఇంకొక చాలా అందమైన సీన్ షూట్ చేశాం, ఆ సీన్ సినిమాలో లేదు. ఓకే, సారీ బ్రహ్మాజీ గారు, తప్పలేదు. సో బట్ ఇప్పుడు లక్కీ చామ్ మీరు. సో ఈ సినిమా తర్వాత ఒక సీన్ అయినా అడిగితే వచ్చి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇందాకే చెప్తున్నారు కూర్చొని, ఇక నుంచి నేను ఇలా 1-day రోల్ 2-day రోల్స్ చేయనని చెప్తున్నారు. బట్ ప్లీజ్ మా సెంటిమెంట్ కోసం అయినా కొంచెం కోఆపరేట్ చేస్తారు. పెద్ద రోలేనా? ఓకే సరే, ఫిక్స్ అయ్యారు బేసిక్గా. ఓకే, సో నీర్జా సినిమాకి కాస్ట్యూమ్స్ చేసింది తను. అండ్ అంటే ఆ టైంలో ఆ యూనిఫామ్స్ కానీ, లేదంటే ఫస్ట్ టైం నేను ఈ కథ గురించి డిస్కస్ చేసినప్పుడు గౌతమ్కి పంపించినప్పుడు, గౌతమ్కి ఎన్ని రెగ్యులర్గా ఏదో క్రికెట్కి సంబంధించిన రిఫరెన్స్లు తను ఎన్ని కలెక్ట్ చేసిందంటే, ఈ సినిమా కథ టీం అందరూ నచ్చేసి తను నాకు తెలిసి డెఫినెట్గా ఒక సినిమా కష్టపడేదానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడింది. సో తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డానియల్ మా క్రికెట్ కోచ్, ఈరోజు క్రికెట్ కన్విన్సింగ్గానే ఆడాను అని అందరూ అంటున్నారంటే దానికి డానియల్ ముఖ్య కారణం. సో డానియల్కి థ్యాంక్స్ చెప్పాలి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సినిమా జెర్సీ రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా అటు ప్రేక్షకుల్లో కానీ ఇటు మీడియాలో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అందులోనూ బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనకి ఇవ్వడానికి మనం వాళ్ళకి ఒక రీజన్ ఇవ్వాలంటే, సో ఈరోజు మేమందరం మా టీం అందరం కూడా ఆ రీజన్ జెర్సీ అయింది, జెర్సీని ఇచ్చాం. అండ్ మా సైడ్ వస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ చూస్తుంటే ఇంత ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు అనిపించేది, సినిమా రిలీజ్ ముందు నా సినిమా చూసుకున్నప్పుడు నా మనసులో ఎప్పుడు ఈ ఆలోచన, ఈ థాట్ ఎప్పుడు క్రాస్ అవుతుంటుంది, ఇదే ఈ సినిమా మన సినిమా ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చూస్తే పాతబడిపోతుందా, ఎంత పాతబడిపోతుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది ఎంత పాతగా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు నా మైండ్లో క్రాస్ అయ్యేది. బట్ ఈరోజు ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న మేము అందరం పాతబడిపోవచ్చు,
మీ కెమెరాలు పాతబడిపోవచ్చు, ఈ హాల్ పాతబడిపోవచ్చు, జెర్సీ ఎప్పటికీ పాతబడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ.